నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె రాఘవ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 105 ఏళ్ళు. కోల్కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్గా జీవితం ప్రారంభించిన ఆయన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ను ప్రారంభించారు. ఆ బ్యానర్లో ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. తాత మనవడు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, సంసారం సాగరం, జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్యచంద్రులు, అంతులేని వింత కథ, జగత్ చంత్రీలు వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1972లో తాత మనవడు, 1973లో సంసారం సాగర్ సినిమాలకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు కూడా వచ్చింది. కె రాఘవ మృతిపై టాలీవుడ్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.